నేను విజయ్ ఫ్యాన్ బేసిక్ గా 10 out of 10 ఇస్తా. హైలైట్స్ అంటే ప్యూరిటీ, లవ్ యొక్క ప్యూరిటీ అంతే. సో అంద 4 మెంబర్స్ హీరోయిన్స్, 4 మెంబర్స్ చాలా బాగా చేస్తారు. అన్నిటికన్నా బాగా రాశి ఖన్నా అండ్ ఐశ్వర్య రాజేష్ చాలా బాగా రైటర్గా కనిపిస్తాడు మనకు మూవీ అంటే. అంత అర్జున్ రెడ్డి అంత అంతలా ఏముండదు, మనకు కొంచెం చూస్తున్నాను సేపు అర్జున్ రెడ్డిలా కొంచెం సేపు అనిపిస్తాడు. ఆడియన్స్కు గిఫ్ట్ అంతే, విజయ్ ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇది. 10 out of 10 చాలా. అయ్యో ఐ డోంట్ నో, థ్యాంక్ యూ. ఓల్డ్ ఫేమస్ లవర్ అంటే క్రాంతి మాధవ్ గారి పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని ఆయన ఒక సినిమా తీసుకున్నాడు విజయ్ దేవర్ కొన్ని హీరోగా పెట్టి అనేది అనిపించింది. అంటే సినిమా తెర మీద అనేది లైక్ ఇట్స్ లైక్ ఒక మ్యాజికల్ అండి, ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మనం ఇంత చాట పడతాని ఒకే స్క్రీన్ మీద చూపించలేము, అది కొంచెం కొంచెంగా అనిపించింది. సో ఓవరాల్గా ఒక సీన్ అయ్యా క్యాటరైజేషన్ ఒకటి నాకు కనెక్ట్ అయిందండి. ఇట్స్ గుడ్ టు బి ఎక్స్పీరియన్స్ దట్. అంత అవసరం లేదు అనిపిస్తుంది. సినిమా క్యాటరైజేషన్ లో ఒక ఐష్ అనుకుంటాను, సమ్ యాజ్ అ వైఫ్ క్యాటరైజేషన్. సో ద వే హీ ట్రాన్స్ఫార్మ్స్ ఫర్ సినయ క్యాటర్ కోసం అనేది, అంటే ఒక భార్య ఒక భర్తలో ఒక భర్త వేరే అమ్మాయిని ఆకర్షించినప్పుడు ఆ ఆకర్షించిన అమ్మాయిలు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో తనని అలాగ మార్చుకునే ఆ పాత్రలో తను బాగా జీవించింది. దట్ వాస్ వెరీ ఎమోషనల్ కనెక్టింగ్. అలా అని చెప్పలేము, ఓకే. బట్ ఇంకా 2.5. ఐ విష్ మోర్ సక్సెస్ టు విజయ్ దేవరకొండ. అండ్ ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ఐఎమ్ ఆర్జే చౌకీ, చౌకీ చాక్లెట్ అండ్ దిస్ మూవీ ఎప్పటికీ బోర్ కూడా. దట్స్ ఇట్. చాలా బాగుంది, ఎవ్రీ వన్ ఈస్ గుడ్. వీళ్ళిద్దరూ ఆర్జేస్, యూ కెన్ ఆస్క్ దెమ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇట్స్ అన్ యునిక్ యునిక్ మూవీ అని చెప్పచ్చు, నాకు బాగా నచ్చింది. నాకేం అనిపించలేదు, ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా నాకు ఓవరాల్ గా మొత్తం నచ్చింది. దానికంటే ఎక్కువ అనిపించు. సాంగ్స్ అట్లా వస్తూ పోతుంటాయి, స్పెషల్ గా సాంగ్స్ అని ఏం లేవు, జస్ట్ స్టోరీతో పాటు అట్లా వచ్చినాయి. రొమాన్స్ అంటే రాశి ఖన్నాతోనే ఎక్కువ ఉంది. అది ఈమె ఫస్ట్ బొగ్గుగా అది ఆమె ఉంటుంది కదా, ఆమె బాగా చేసింది, ఆమె బాగా చేసింది, రాశి ఖన్నా బాగా చేసింది. తెలుగు హీరోయిన్ మూవీలోనా, మూవీలో ఎవరిని మ్యారేజ్ చేసుకోడు ఇంకా, అవన్నీ చెప్పొద్దు, సినిమా చూడాలి, స్టోరీ కస్టమర్ సార్. మూవీ ఓవరాల్గా బాగుంది, 5 క్యారెక్టర్లు చేస్తాడు, అందరు 4 అనుకుంటారు, 5 క్యారెక్టర్లు చేస్తాడు, 5 క్యారెక్టర్లు బాగున్నాయి. రొమాన్స్ అన్ని మూవీస్లో ఉంటాయి కదా, ఇది పర్టికులర్గా విజయ్ అని ఒక్కడిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తాను నాకు అర్థం కాదు. అన్ని మూవీస్లో స్టార్ట్ అయిందన్నా అర్జున్ రెడ్డి, అలా అయినా కూడా గీతా గోవిందం ఉంది కదా, మరి పర్టికులర్గా విజయ్ అని ఒక్కడే రొమాంటిక్ ఏ మూవీ, ఏ హీరో మూవీస్లో లేవు పర్టికులర్గా అన్న అదే నలుగురు హీరోయిన్లు ఉన్నారు. అరే నలుగురు హీరోయిన్లు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఆ నలుగురు హీరోయిన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని. మీరు సినిమా చూడకుండా నలుగురు హీరోలు పెట్టాడు అంటే, నలుగురు ఒక బుక్లో 100 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ ఓల్డ్ ఫేమస్ అనే లవర్ అనేది ఒక బుక్, దాంట్లో ఉన్న 4 క్యారెక్టర్లు వాళ్ళ హీరోయిన్స్. యామిని ఐ లవ్ యూ, యామిని క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రానరీగా చేస్తాయి. సాంగ్స్ అన్ని గోపి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రానరీగా ఇచ్చాడు. క్రాంతి మాధవ్ స్క్రిప్ట్ బాగానే ఉంది, ఇంకొంచెం పెంచుండాల్సింది దోస్ అన్ని అని మీరు అన్న అన్ని స్కీన్స్ కానీ. ఓవరాల్గా ఇట్స్ మూవీ వెరీ గుడ్ మూవీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా ఇల్లందును చూపించడం కానీ, ప్యారిస్ని చూపించడం కానీ, ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మెసేజ్ ఇచ్చాడు, ఒక లవర్ అనేది ఎలా ఉండాలి, లవ్లో సాక్రిఫైజెన్సే ఉంటాయని.
లవ్లో ప్రే మోసం చేయడం ఉండదు, సాక్రిఫైసెస్ ఎక్కువ ఉంటాయని చూపించాడు. ఇది మూవీస్ అందరూ అనుకుంటారు లవర్స్ మూవీ అని, కానీ ఇది లవర్స్ మూవీ కాదు, డైరెక్టర్ రైటర్స్ మూవీ.